నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేసీఆర్ కు మేడిగడ్డ ఉచ్చు బిగుస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. బ్యారేజ్ పిల్లర్ల పగుళ్లు రావడం, మరోవైపు కుంగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే నిర్మాణ పనులపైన, బ్యారేజీ నాణ్యత పైన అనేక అనుమానాలు కూడా ఇటీవల వ్యక్తమవుతూ వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఎన్నికల ముందు కూడా ఇదే ప్రచారాస్త్రంగా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్ను తాము రూపొందించలేదని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో కూడా ఎల్ఎన్టీ ప్రతినిధులు కూడా పలు కీలక అంశాల్లో వెల్లడించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీని తాము డిజైన్ చేయలేదని, దానితో తమకు సంబంధమే లేదంటూ కూడా మొత్తం పనులన్నీ కేసీఆర్ చెప్పినట్టుగానే చేశామంటూ కూడా వివరణ ఇచ్చినట్లుగా ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతినిధులు చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. సో దీంతో ఖచ్చితంగా ఇవాళ ముద్దాయిగా కేసీఆర్ మేడిగడ్డకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిలబడే అవకాశమే కనిపిస్తుంది. అప్పట్లో ఆయన మాటలకు తామెవరు ఎదురు చెప్పలేదని, ఆయన ఆదేశాల అనుగుణంగానే బ్యారేజ్ నిర్మించామంటూ కూడా ఆన్సర్ ఇచ్చినట్టుగా తెలిసింది. మరోవైపు నిపుణుల సలహాలు సూచనలు లేకుండా బ్యారేజ్ని ఎలా డిజైన్ చేశారంటూ కూడా ఎలాంటి ప్రతినిధులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఇవాళ తాజాగా కేసీఆర్ చెప్పినట్టుగానే బ్యారేజ్ నిర్మించామని ఆ సంగతి ఏమో కానీ బ్యారేజీకి జరిగినటువంటి డ్యామేజ్ని ఎవరు బాధ్యత అంటూ కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక భారీగా ఖర్చు పెట్టి బ్యారేజీ 4-5 ఏళ్లకే ఇలా తయారైందంటే నిర్మాణ సంస్థకు బాధ్యత లేదా అంటూ సీరియస్ అయినట్లు కూడా కొంత సమాచారం అందుతుంది. జరిగినటువంటి డ్యామేజ్ కేసీఆర్ని బాధ్యుని చేయాలనేది కూడా ఉద్దేశమా, లేదంటే కనుక సేఫ్ సైడ్లోకి ఎలాంటి కేసీఆర్ పైన నెట్టేసి పక్కకు తప్పుకుంటున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కూడా మంత్రి ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడిగడ్డ ఘటన పైన విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా అడుగులు చూస్తుంటే తెలుస్తుంది. సో ఈ ఎన్నికల ప్రచారం సమయంలో కూడా బహిరంగంగానే ఈ విషయాన్ని ప్రస్తావించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ విషయాన్నే ఇవాళ ప్రధానంగా నొక్కి చెప్తూ వస్తున్నారు. మేడిగడ్డకు బాధ్యత ఎవరు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కూడా శనివారం శాసనమండలిలో చర్చ జరిగినటువంటి సందర్భంగా దీనిపై మరింత క్లారిటీ ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి స్పీచ్ చూస్తే అర్థమవుతుంది. సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపిస్తామని, వచ్చే నివేదిక అనుగుణంగానే ఎవరిని బాధితులు చేయాలో కూడా తెలుస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారని చెప్తున్నాయి. ఇక వారిపై ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం పైన కూడా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్తూ వచ్చారు. సో ఇక సిట్టింగ్ జడ్జితో చేత దర్యాప్తు జరిపిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చట్టసభలోనే స్పష్టం చేయడంతో ఆ దిశగా ఇవాళ ప్రభుత్వంలో కదలికలు మొదలయ్యాయని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. త్వరలో అన్నారం సుందీళ్ళ బ్యారేజీలకు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కూడా పిలవాల్సిందే అంటూ కూడా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ మొత్తం కేసీఆర్ కనుసంధానంలోనే జరిగిందంటూ స్వయంగా ఎల్ఎన్టి ప్రతినిధులే చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ ఖచ్చితంగా జ్యుడిషియల్ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ను విచారణకు పిలిపించే అవకాశం ఉంటుందని కూడా సచివాలయ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో డిజైన్ విషయంలో ఎలాంటి ప్రతినిధులు చేతులు ఎత్తేసినటువంటి వాదన, మరోవైపు ఇరిగేషన్ అధికారులు చెప్తున్నటువంటి మాటకు మధ్య కొంత తేడా ఉండటంతో కేసీఆర్ ఎలాంటి వివరణ ఇస్తారనేది కూడా కొంత ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది, చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇక ఖచ్చితంగా కేసీఆర్ని ఈ ప్రభుత్వం దోషిగా చూపే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కేసీఆర్కి ఎవరు ఎదురు తిరగకుండా ఇరిగేషన్ అధికారులు కూడా ఆయన ఇచ్చినటువంటి ప్లాన్ల ప్రకారమే అక్కడ నిర్మాణాలు తలపెట్టారు, మరో ఈ లోపభూయిష్టంగా ఉన్నాయంటూ కూడా ఎలాంటి ప్రతినిధులు మంత్రి ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు డిజైన్ చేసినటువంటి కేసీఆర్, పర్యవేక్షించినటువంటి ఇంజనీర్లు, కట్టినటువంటి కాంట్రాక్టర్లు అందరినీ విచారిస్తామంటూ కూడా సీఎం రేవంత్ స్వయంగా పేర్కొనడంతో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావును అలాగే ఇరిగేషన్ సెక్రటరీని సైతం విచారణ పిలిపించే అవకాశం ఉన్నట్టు కూడా కొంత సచివాలయ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. సో దీంతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పదే పదే చెప్తుండటంతో, మరోవైపు మేడిగడ్డ సంబంధించినటువంటి ఏదైతే పిల్లర్లు కుంగిపోయినాయో ఆ అంశానికి సంబంధించి ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ చెప్పినట్టుగానే కట్టామంటూ ఎలాంటి అధికారులు చెప్పడం, మరోవైపు ఇరిగేషన్ అధికారులు, మరోవైపు ఇరిగేషన్ గతంలో ఉన్నటువంటి అధికారులు కూడా అందరూ కూడా ఇవాళ కేసీఆర్ చెప్పినట్టుగానే చేసామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కేసీఆర్కు ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి చేత రేవంత్ రెడ్డి జరిపిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి విచారణలో కేసీఆర్ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాధ్యత మొత్తం కేసీఆర్ పైనే ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ చుట్టూ ఇవాళ కాళేశ్వరం ఉచ్చు బిగుస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.